有鸡蛋，也有鸡蛋皮。내일로갈거아니야응응샤워터왔잔디아유보다사랑샤워터왔잔디샤워터왔잔디이거이리이리만에담을왔잔디근데마모나로모나로왜안하고이리들고온다아들아이때마땅고이때가서왔잔디나날가로하루한대땡가이들어가올다니까ఉండరు బ్రహ్మపుత్ర కాదు ఇది బ్రహ్మపుత్ర చైనా నుంచి అట్లా పోతుంది ఏం పేరు ఏదో ఆడ రివర్ కార్డు ఉంది కానీ మనం ఒకసారి నడిచి కొంతమంది అటు పోయిన అరుగు దగ్గర అని బస్సులు బస్సు వచ్చింటే మనం నడిచలేము ఎంత క్యూ నిందని ఆడ రోగులకు వాళ్ళు అమ్మాయి కూతురు దిగి నడిచి వచ్చి లేట్ చేశారు మన ఈయనే రామసుబాటి టూరే అదే రామసుబాటి అంటా ఏ టూర్ పోలేంపా ఇంకేం పోతావు తాపలేకుండా అయితే ఏ టూర్ చూడచ్చు ప్రయాణమైన కష్టం అయితే ప్రయాణం అంటే ఇది ప్రయాణం ఇరుకు ప్రయాణం రైల్లో అయితే పోవచ్చు ఏమైనా తిన్నాక ఎర్రమా ఇప్పుడు ఇచ్చాలి తిన్నాకే తినాలి మేకపిల్లి దాంట్లోనే మేకపిల్ల తీసుకుపోయేది మేకపిల్ల కోసుకుంటారు పైన కోస్తారు కదా దానికి 250 లక్క కట్టాలి పైకి పోతే మేకపిల్ల వాళ్ళు ముక్కువాళ్ళు ఉండేళ్ళు అడవి ముందు పిల్లలు పంపిస్తారు మళ్ళీ ఇల్లు వస్తారు దానికి 250 కట్టాలి ఊరుంది ఆ పక్క ఊరు మళ్ళా రాత్రికి అన్నం తిన్నాక ఒకటి తిని పండుకుంటా నేను బెంగళూరులో నాకు రాయి తినారు తినకూడదని అంటే తినకుండా జాలిచ్చేసినా అదే మనం కాళ్ళ నొప్పులు కానీ కాదు నడుములు వచ్చాను తగ్గుతాయి కాళ్ళు రాత్రికి వేసుకుంటాను అన్నప్పుడే తగ్గుతాయి అన్నమాట వాడుకోవాలి అంగ్రాడ అందుకే తెచ్చిన నేనైతే అన్ని మాత్రలు నేను రాయించుకున్నా నేను తెచ్చుకున్నాయి కూడా పది ఎవరైనా నొప్పులు ఉంటే మాత్రం వేసుకుంటే 24 మళ్ళీ ప్రెషర్ అవుతావు ఆ కొండ అంత తీ శ్రీకాంత్ మూడు కిలోమీటర్లు ఉంది ఇది 3 కిలోమీటర్లు మామూలు గేట్లు కడ్డీలు ఉన్నాయి ఇది చైనా టెక్నాలజీ డోర్ అదే మూసుకుంటుంది డోర్ అదే హరిద్వార్ లో అయితే సిలుగు ఏముంది తగ్గునా చూద్దాం అనుకుంటారు మూడు కిలోమీటర్ ఉంది కింద చూడు వెనక లోయ మీద పోతుంది ఎంత పెద్ద అగాధము సన్న నారా ఉంటుంది రోడ్డు అది ఆ రోడ్డు అయితే కానొచ్చేది రోడ్డు ఇటు వస్తుంది వేరే వాళ్ళు ఉండరు
ఇట్లా ఏమన్నా నది ఆ రోడ్డు తీసుకుంటావా? ఆ నది పారే నది ఆ రోడ్డు పోయినట్టే లేదు పైకి, చిన్నంగా పోతాను. అప్పుడు మనం పారే అప్పుడు వచ్చినప్పుడు చాలా జనం ఉన్నట్లే. ఇది కాదు, అది కాదు, అదే టైం అయిపోతుంది కదా. వెహికల్స్ వచ్చినా కానీ టైంకి సరిపోదు. మనం ఏమంటే తినకుండా పరిగెత్తుకుంటూ వచ్చినాం కాబట్టి టైం సరిపోయింది. ఇలాంటి క్లోజ్ చేస్తారు ఇప్పుడు. అయిపోయి ఇంత కొండ మీదకి రాత్రి పంపించే కష్టం కదా. అదే కాలేదు కబ్బి ఊరికే. ఏం తాపలు ఉన్నాయి? ఇక్కడ వేరే పక్కన ఇక్కడ అదో పొలం కూడా వేసుకుని పొలాలకు ఇక్కడ జొన్న కంకులు మొక్కజొన్న ఉంది. కింద నుంచి దారింది అట్లుంది. పూర్వం దారితో ఎక్కుతున్నారు, ఇప్పుడు దారిలో ఏమి ముక్కొండ అసంతలు పోయే ముక్కొండ కూడా తల్లి చూడు. ఆ కొండ రెండు కొండలు దాటాల. ఆ కొండ మేఘాలు కలిసిపోయినా. ఇదంతా ఊరు, ఇదంతా కంకులు చూడు ఆడబోసిన అంతా కలిసి కార్లు కోళ్ళు ఇదే మామూలు మెటల్ దారి. ఇది మెటల్ దారి అది లేదా? రోడ్డు కనపచ్చు వచ్చామంటే పోతా ఉంటే ఇంతకుముందు బండ్లలో వచ్చాను. పొద్దున పుట్లా మొన్న పగులు టైం కదా మేము వచ్చింది 9 గంటలకు. బాగా చూపించాలి శ్రీకాంత్తో. మననే కదా వచ్చింది అంతా 25 రోజులు అవుతుంది. ట్రైన్ కాదమ్మా రిటర్న్. నైట్ బయలుదేరి అంత గోధుమ ఎక్కువ. ఈ పైన నారు వండదుమ్మా, ఇక్కడ గోధుమే వండదు, చల్లుతారు నీళ్ళకు దానికే వండుతుంది. నారు పొలం అక్కడ వేసిన మనం వచ్చేటప్పుడు ఊర్లో అది ఇంత ఇంత ఉంది. బరువుకు తెగిపోయి కదా మూడు ఒకరిని చూసుకొని ఒకరు మబ్బు వేయాలక పగులు అయితే ఏమైనా పోతే మళ్ళీ వేస్తుంది నా మబ్బు. మళ్ళీ మనం ఆడపోయి నిలబడుకొని రచ్చుకుంటానే వాళ్ళు లైట్ ఆఫ్ చేసి లేదు వాళ్ళు ఆఫ్ చేయలేదు. కరెంటు పోయింది.
ఫర్ఫైన్ చెట్లు, ఫర్ఫైన్ చెట్లు అంటే కర్పూరము అగ్గి పెట్టే పుల్లలు తయారు చేస్తారు ఈ చెట్ల ఆకులు. ఇంకా చాలా హైట్ పెరుగుతాయి ఫర్ఫైన్ ట్రీ అని. ఆ కడ్డీలు ఉన్న కానీ ఏమో స్పీడ్ వచ్చాయి దానికి, అవి ఉన్నాయి తిరిగేటి. కార్లు కూడా పోతాయి బాగుంది రోడ్డు ఊరుంది. చాలండి సమ్మర్ మూడు సమ్మర్ దాటుకుంటా. ఏ మూడు? చెప్పులు వేసి గంట కొడతాను వీడియో నాలుగే మూడేళ్ళు అవుతాంటే ఇప్పుడు కూడా భయమే. అప్పుడే మంది వచ్చింది శానట్లు స్లోగా వాళ్ళది బాగా స్పీడ్గా వచ్చింది. లేదు లేదు మచ్చలు తక్కువ ఉన్నారు కింది నుంచి పైగా లోడ్ పెడతాడు ఇప్పుడు లోడ్ లేక అదే దిగుతుంది ఇక మోటార్ స్టార్ట్ చేయకుండా దిగుతుంది. అది ఇంతలా ఉన్న రూపు మేము పోయింది ఇంతలా పైన కడ్డీ ఇప్పుడు అది కట్టు మండుతావనా కట్టు ఉండేది బండు నిలబడి ఎత్తులో ఆడికి పోవాలి ఆడికని కాదు ఊరంగా జాగ్రత్త ఉంటుంది.